తప్పదు కదా మాకు. సార్ 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 ఏంటి సార్ అది? తప్పదు కదా మాకు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇవాళ మనం జెట్ స్పీడ్ ఆనంకాయ పప్పు ఎట్లా చేస్తామో చూద్దాం. పేరు బాగుందా, ఇప్పుడే పెట్టినా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనంకాయ, టమాటాలు, పసుపు, ఉప్పు, కారం, ఎలమనగడ్డ, కొరియాండర్ పౌడర్, కరివేపాకు, చింతపండు, మిర్చి రెడ్ 2, గ్రీన్ చిల్లీ 2, కరివేపాకు, కొత్తిమీర. సో ఫస్ట్ నేను టమాటోస్ కట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. దాని తర్వాత ఆనంకాయ కూడా కడిగి గీరేసి ఆ తర్వాత వీటిని కూడా పీసెస్ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. మనం పప్పు ముందు తీసుకున్నాం కదా, ఒక కప్పు పప్పు, అది కూడా నానబెట్టి పెట్టానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు ఇది నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నా. చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ప్రొసీజర్ డైరెక్ట్గా చూసేయండి. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఫాస్ట్గా పప్పు చేసుకోవాలి అంటే నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తా. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పప్పు ఉడికిస్తారు, దాని తర్వాత కూరగాయలు సపరేట్ ఉడికిస్తారు, ఆ తర్వాత బగారు చేస్తారు. కానీ నేను మాత్రం ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా కావాలంటే ఈ వే యూజ్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర నేను ఇలా కలిపి పెట్టుకుంటాను అన్నమాట, అది వేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం రెడ్ మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టవ్ కొంచెం చిన్నది వేసుకోవాలి. పసుపు, ఆ తర్వాత కరివేపాకు, టమాటోలు వేస్తున్నాను. నేను ఇది ఫాస్ట్ ట్రాక్ మెథడ్ అన్నా కదా, అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వేస్తా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి రెడీ అవ్వాలి, బాక్స్ కట్టుకోవాలి, వంట చేయాలి, అన్నీ చేసుకోవాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సిందే. ఆ తర్వాత నేను ఆల్రెడీ పప్పు కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాను అన్నమాట, చూడండి. త్రీ స్మాల్ స్పూన్స్ కారం,
త్రీ స్మాల్ స్పూన్స్ ఉప్పు, కొంచెం కొరియాండర్ పౌడర్, నేను ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట. కన్సిస్టెన్సీ నాకు సరిపోతుందా లేదా కొంచెం వేసుకున్నా. ఇది క్వాంటిటీ హాఫ్ బాటిల్ అంతా పోసుకున్నాను నేను ఇప్పుడైతే. కొంచెం చింతపండు కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫాస్ట్ ట్రాక్ అని. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయినాక ఆ తర్వాత దీంట్లో అనంకాయ వేస్తా. అంటే ముందే వేస్తే అనంకాయ మరీ మెత్తగైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మధ్యలో వాటర్ సౌండ్ ఎందుకు వస్తుందంటే నాకు ఏ గిన్నె అయినా సరే వాడే ముందు కడిగి వాడడం అలవాటు. ఎంత పనామె కడిగినా నాకు సాటిస్ఫాక్షన్. నేను సిమ్లోనే పెట్టాను. 2 విజిల్స్ తర్వాత వచ్చి ఒకసారి ఓపెన్ చేసేసి అనంకాయలు వేసేసి ఆ తర్వాత ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటే అయిపోయింది అనంకాయ పప్పు. సో 2 విజిల్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. టూ విజిల్స్ అయినాయి అందుకే ఓపెన్ చేస్తున్నా. పప్పు హాఫ్ ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, హాఫ్ ఉడికింది. ఓకే, ఈ అన్నంకాయలన్నీ వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసి చూసుకోండి. మళ్ళీ ఏమన్నా వాటర్ మీకు తక్కువ పడుతుందని అనిపిస్తే కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి. యూజువలీ అయితే ఒక కప్పు పప్పుకి మనం 2 కప్పులు వాటర్ పోస్తాము. నేను మాత్రం నాకు ఎట్లా పప్పు కన్సిస్టెన్సీ కావాలో అట్లా వేసుకుంటాం. ఓవర్గా వాటర్ పోసినా కానీ మళ్ళీ కుక్కర్ నుంచి బయటకు వచ్చేస్తాయి వాటర్, అట్లా చేయకండి. మ్యాక్స్ 4 కప్స్. ఇప్పుడు అనంకాయలు వేసినాం కాబట్టి నేను వాటర్ ఎక్కువ వేసిన అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ అయితే అయిపోతుంది. ఇది మనం అనంకాయ వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి టమాటో పప్పు ఒకటే కావాలి అనుకుంటే మనకి డైరెక్ట్గా అనంకాయ ఒకటి స్కిప్ చేసి మిగతా అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ 4 విజిల్స్ పెట్టుకుంటే మనకి టమాటో పప్పు కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. బ్యాచులర్స్కి కూడా ఇది చాలా మంచి టిప్ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఓకే, ఇంకో 2 విజిల్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓపెన్ చేసి అప్పుడు తినేటప్పుడు చూపిస్తా. చూసిరు కదా, అనంకాయ మంచిగా ఉడికింది, పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. వరుణ్కి టేస్ట్ చూడమని అడుగుదాం. ఏం స్పెషల్? ఎలా అనంకాయ పప్పు ఎట్లుంది చెప్పు. లెట్ మీ టేస్ట్.
నాకే బాగుంటది తెలుసా తినడానికి తినడానికి ఏదైనా బాగుంటది పెళ్ళం వండి పెడితే నాకే ఉంది అదృష్టం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అదృష్టం అబ్బా అవును తిని చెప్ప ఎట్లుందో తింటున్నా తింటున్నా కలపాలి కదా వెంటనే తినేమంటావు ఏంటి నమ్మదిగా తినాలి ఏంటి ఇలాగా కలుపుకో ఓవర్ యాక్షన్ చేయకుండా తిని చెప్పు ఓవర్ యాక్షన్ కాదు నా తినే పద్ధతి అలా ఓ పద్ధతి ఒక వ్యవహారం అన్నీ ఉంటాయి ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా ఇంతసేపు కలుపుతూ బాగా కలుపుకుంటే అన్నానికి పా పట్టుకుంటుంది అప్పుడు టేస్ట్ ఏంటో అర్థం అవుద్ది ఎట్లుంది పప్పులో ఉంది పర్లేదు మరి వండితే ఎలా అని తినాలి తప్పదు కదా మాకు సార్ ఏంటి సార్ అది తప్పదు కదా మాకు రేపటి నుంచి నువ్వే వండుకో అయిపోయి సింపుల్ యూట్యూబ్ ఉంది కదా తీసి అలా రెండు సెర్చ్ చేసి నీ వీడియో కూడా చూస్తే చేసేస్తాను నేను కూడా సరే రేపటి నుంచి నువ్వే వంట చేసుకో నేనైతే చేయను నాకు కూడా ఆకలి అవుతుంది సరే తెచ్చుకో మళ్ళా దా లెట్స్ ఈట్ టుగెదర్ అది ముందు చెప్పాలి నువ్వు కలిపి తినేయడానికి రెడీ అయిపోయావు కదా ఫస్ట్ అంటే ఆకలేస్తుంది నాకు కూడా నువ్వు తినుంటావు ముందు తినేస్తున్నాను తినే కవరింగ్ అంటారు సరే తెచ్చుకో లేట్ అయింది ఇందాక మజాక్ చేశాను కానీ బాగుంది టేస్టీగా ఉంది సూపర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫుడ్ థ్యాంక్ యూ నిజంగా చెప్తాను బాగుంది ఎవ్రీ టైమ్ మీకు యువర్ నైస్ డిష్ ఇది కూడా అలానే బాగుంది గుడ్ క్విక్గానే చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ చూసారు కదా లాస్ట్కి వరుణ్ ఎట్లా పొగిడిండో ఈ హస్బెండ్ అయినా వైఫ్ని పొగడాల్సిందే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్